హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పక్కనేమో సుభిక్షంగా ఉంది రాష్ట్రం అని మాట్లాడుతున్నటువంటి నువ్వు మరి ఎందుకు నిజంగా ఇంత కరువు పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి దానిపైన ఎందుకు గమనించలేకపోతున్నావు? ఎందుకు క్యాబినెట్ సమావేశాలలో కానీ ఇంకొక చోటు కానీ గట్టిగా మాట్లాడలేకపోతున్నావు అని చెప్పి చంద్రబాబు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నావు. నీ పద్ధతులు మార్చుకో. దేశంలో ఎక్కడో చక్రాలు తిప్పని అవసరం లేదు. నువ్వు ఎక్కడో లేదు. నిన్ను నమ్ముకొని నీకు అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచన చేయి. అక్కడ దోచుకోవడము, వేరే చోట ఇన్వెస్ట్ చేయడము, భవిష్యత్ పరిస్థితులు ఎలాగా అని చెప్పి ముందస్తు ఆలోచనలతో నీ పరిస్థితి ఎలాగుందంటే ఈరోజు ఏ రాష్ట్రంలోనైనా చంద్రబాబు గారు ఫండింగ్ చేస్తారన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు నీ అవినీతి సొమ్ముతో. ఈరోజు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కూడా నీ డబ్బుల కోసం కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేసింది అని అంటే ఎంత నీచంగా అవినీతి చేస్తున్నావు నువ్వు. ఇదే నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్ ప్రజలకు. ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైతుల గురించి ఆలోచన చేసి నీ అవినీతి సొమ్మును తగ్గించుకొని, అవినీతి సొమ్మును ఇక్కడ పెట్టేది కాదు, ఆ అవినీతి సొమ్ముతో రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్సులు వాళ్ళని ఆదుకునే ప్రక్రియ ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుంది అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదే ఒకటే అంటున్నాం, 11వ తేదీ పార్లమెంట్ ప్రారంభమవుతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదాని అన్యాయంగా తాకట్టు పెట్టావు. 4.5 సంవత్సరం ఒక ప్రభుత్వంతో పనిచేసి కలిసికట్టుగా నీకు మంత్రులు సంబంధించినటువంటి 2 కేంద్ర మంత్రులను క్యాబినెట్లో పెట్టి కూడా నిలదీయలేకపోయినటువంటి నీవు ఈరోజు నీకు సొమ్ము విచ్చరివిడిగా ఉంది. దేశంలో రాజకీయంలో అప్పుడంతా కూడా డబ్బుమయం అయిపోయింది. ఆ డబ్బులంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి భరోసా ఇవ్వటం కోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నం. ఈయన ఏం చేశాడయ్యా? ఈరోజు జనతాదళం ముందే యూపీలో ఉంది. అంతకుముందు ఉన్నటువంటి మాయావతి వాళ్ళు ఉన్నారు, మమతా బెనర్జీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వే కలిసి కొత్తగా నువ్వు కలిపినానంటే డిఎంకే వాళ్ళలోనే ఉన్నారు. నువ్వు చేసింది ఏంది కొత్తగా? నువ్వు ఇప్పుడు కొత్తగా చేస్తుండేది ఏంటంటే నేను విపరీతమైనటువంటి అవినీతి సొమ్ముతో విచ్చలు విడిగా 1000 కోట్లు దోచుకున్నాను, ఆ డబ్బుతో ఎలక్షన్ చేస్తాను అని చెప్పి సందేశం ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది కాదు, చిత్తశుద్ధితో ప్రయత్నం చేయి. నువ్వు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో డిమాండ్ చేయి. నువ్వు 4.5 సంవత్సరం ఒకటే సింబల్తో కలిసి పనిచేశారు, ఒకటే పార్టీతో. ఏంది నీ సిద్ధాంతాలు? ఒక సంవత్సరమేమో ఈ పార్టీ దేశానికి అవసరం, చారిత్రక అవసరం అని చెప్పి వాళ్ళతో కలుసుకుంటావు, ఇంకో చోటుకి పోతావు. అదే టర్మ్లోనే వీళ్ళు చారిత్రక అవసరం అని చెప్పి ఇంకో చోటు చేయి పెడతావు. ఇలాంటివి కాదు చేయాల్సింది. ఒక మంచి మెసేజ్ నీకంటూ ఏం చేసావు రాష్ట్రంలో, నువ్వు సాధించింది ఏంది అనేటువంటిది ఒక్కసారి వేరీ చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారిని చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మా ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా రావడం కోసం ఎంతకైనా చేస్తాం. ఈయన ఇప్పుడు చేస్తున్నాడేమో, మేము 5 సంవత్సరాల క్రితమే మా నాయకుడు దేశవ్యాప్తంగా నాయకులందరూ కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన అందరికి వివరించాడు, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయండి అని కోరాడు. అంతేగాని మనం అందరం కూడా ఎన్నికలలో ఒకటేగా ఉందాం, ఎన్నికల భవిష్యత్తులో మనం మళ్ళా ఒకటే దోచుకుందాం అన్నటువంటి ప్రయత్నం ఏం చేయలేదు. ఎంతసేపు రాష్ట్ర ఇంట్రెస్ట్ కాపాడండి అనేటువంటి దాంట్లో ఇతర ముఖ్యమంత్రులు కలిసినారు. తప్పితే నీ రకంగా రాజకీయంలో నేను 1000 కోట్లు మీకు సాయం చేస్తాను, భవిష్యత్తులో అందరం కలిసి దోచుకుందాం అన్నటువంటి రీతిలో ఎప్పుడు జగన్ గారు